కాకినాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా చలమలసెట్టి సునీల్ ని అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వనమాడి కొండబాబులను గెలిపించారని క్రిస్టియన్ మైనార్టీలకు చెందిన పాస్టర్ల సంఘం తెలిపింది. ఏపీ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంటే చంద్రబాబు దాన్ని అధిగమించారని చలమలసెట్టి సునీల్ అన్నారు. చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి సాధ్యమని, తమను అధిక మెజార్టీతో గెలిపించి మరోసారి టీడీపీ సర్కార్ ఏర్పాటుకు ప్రజలు కృషి చేయాలని అన్నారు. అది కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాన్ఫరెన్స్ లో కారణం అంటే చాలా చాలా సంతోషం. ఎందుకంటే మీ అందరూ ఆలోచన కూడా ఒక సమయం ఆలోచన చేస్తారని అనుకోండి. ఎందుకంటే మా రాష్ట్ర భవిష్యత్తు చాలా ఎన్నికల మీద ఆధారపడుతుంది, మా పిల్లల భవిష్యత్తు దాని మీద ఆధారపడుతుంది. ఈ రోజు మీ అందరికీ తెలిసి మా రాష్ట్రం పరిస్థితుల్లో విభజన జరిగింది. 16 వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేవలం చంద్రబాబు నాయుడు ఒకరైతే కూడా ఒకరైతేనే ఈ రాష్ట్రాన్ని నడిపించగలను ఆ రోజు ఆలోచన చేసే ముఖ్యమంత్రి చేయడం జరిగింది. అందరూ కోరుకున్న విధంగానే ఆయన ఈ 4.5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఏ పౌరుడికి ఎప్పుడు తెలియకుండా కూడా ఈ రాష్ట్రాన్ని ముందు ఇంపాక్ట్ పనులు నడిపించే విధానాన్ని మీరు అందరూ చూస్తే రాజధాని ఈ రాష్ట్రాన్ని ఒక పక్కన పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకుంటూ మన రాజధాని నిర్మాణం చేసుకుంటూ మరో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గొప్ప గొప్ప సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి పేదవాడికి ప్రతి కుటుంబానికి అందుకునే విధంగా కూడా ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంది.